नमस्ते वेलकम टू हरिप्रियास मीडिया కేసీఆర్ మాటలు హామీలు అన్ని అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి. కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయంటే ఈ నిమిషంలోనో లేకపోతే మరు నిమిషంలోనో చెప్పిన మాటలు అమల్లోకి వచ్చేయబోతున్నట్టు ఇచ్చిన హామీలు అమలైపోయినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే అంతా మిథ్యని తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం ఖాయమట. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన కొందరు సర్పంచులు బీఆర్ఎస్ లో చేరారు. వీళ్ళ చేరిక సందర్భంగా అందర్నీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. వాళ్ళందర్నీ అభినందిస్తూ రాబోయే నెలన్నరలో మహారాష్ట్ర ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతుందన్నారు. తాను చేస్తున్న పర్యటన వల్లే మహారాష్ట్ర జనాల్లో మార్పు సాధ్యమవుతుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ దే అధికారమని తేల్చి చెప్పేశారు. ఇక్కడే కేసీఆర్ మాటల్లో డొల్లతనం బయటపడుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో సగానికి పైగా నియోజకవర్గాల్లో గెలుచుకున్న పార్టీదే అధికారం. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే సగం సీట్లలో గెలవడం కాదు, కనీసం సగం సీట్లలో పోటీ కూడా చేసే అవకాశమే లేదు. అంటే 150 సీట్లలో పోటీ చేసేంత సీన్ బీఆర్ఎస్ కుందా అన్నదే సందేహం. కనీసం 150 సీట్లలో కూడా గట్టి అభ్యర్థులను నిలబెట్టలేకపోతే పోటీ చేసిన సీట్లలో బీఆర్ఎస్ గెలిచేది ఎన్ని సీట్లలో? అసలు పట్టుమని రెండు అసెంబ్లీ సీట్లలో అయినా బీఆర్ఎస్ గెలుస్తుందా అన్నదే సందేహం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ కేవలం 5 లోక్సభ సీట్ల మీదే దృష్టి పెట్టినట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. నాందేడ్ ఔరంగాబాద్ జిల్లాలోని పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల మీద మాత్రమే కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఎక్కువగా పై జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. అంత పెద్ద రాష్ట్రంలో కేవలం 2-3 జిల్లాలకే పరిమితమైన పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎవరు నమ్ముతారు? కేసీఆర్ మొహం మీద ఎవరు అడక్కపోవచ్చు, కానీ వాళ్ళకి సందేహాలు రాకుండా ఉంటాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియాస్ మీడియా. హరిప్రియాస్ మీడియా, హరిప్రియాస్ మీడియా. థ్యాంక్ యూ.